చేతకన్నా హలో అందరికీ నమస్కారం. 1998 నుండి 2004 వరకు నందవర్లు వస్తానే ఉన్నాయి. కాకపోతే అది ఓన్లీ భాగ్యనగరానికే అంటే హైదరాబాద్కే పరిమితం. రవీంద్ర భారత్లో అన్ని చేయటం అన్ని జరుగుతూ ఉన్నాయి. 2005 నుండి వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే అన్నీ ఇంత కళారూపాలు ఇవన్నీ ఉన్నాయి కదా, పద్య నాటకాలు ఇవన్నీ ఉన్నాయి, ఒక్క హైదరాబాదులో ఒక రవీంద్ర భారత్కే పరిమితం చేయొద్దు, అన్నీ జిల్లాలకి పరిమితం చేయండి, అన్ని జిల్లాల్లో ఆడిటోరియంలు పెట్టండి, పద్య నాటకాలు నడిచండి, లేకుంటే కట్టండి, ఇలా పాతవి ఉంటే దాన్ని రెనోవేట్ చేయండి అని చెప్పి ఎన్నో జిల్లాలకి మన తిరుపతి కానీ రాజమండ్రి కానీ నెల్లూరు కానీ నిజామాబాద్ కానీ ఇవన్నీ రెండు అప్పుడు ఆ పక్క ఈ పక్క మొత్తం చాలా వరకు కొత్తగా మళ్ళా కొన్ని కోటలతో దాన్ని రెనోవేట్ చేసి ఆ నంది నాటకాలు అట్లా అన్ని జిల్లాలకి వచ్చేలా చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో నంది అవార్డులు స్టార్ట్ చేశారు. అది ఏదో ప్రాబ్లం జరిగింది, నంది అవార్డులు సరిగ్గా ఇవ్వలేదని. అది మన ఆయనే చంద్రబాబు గారే ఆయనే చెప్పాడు స్వయంగా ఏదో తప్పులు జరిగినవి, అందుకని ఈ నందులు క్యాన్సిల్ చేయండి అని చెప్పాడు. అందులో నాకేంటంటే నా దురదృష్టం, నాకు కూడా ఇప్పుడు నంది అవార్డు వచ్చింది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఆ ఎన్టీఆర్ సినిమాలో టెంపర్లో. అది టోటల్గా దాన్ని ఆపేశారు, అంటే ఈ ఈ అందులో ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి కానీ రాంగ్గా నందులు ఇచ్చారని కానీ లేకపోతే ఎలక్షన్ దగ్గర వస్తుందా ఏదో రీజను అందరితో ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత నేను ఎఫ్డీసీ చైర్మన్ అయిన తర్వాత జగన్ గారు ఏం చెప్పారంటే నువ్వు సినిమావాడు కాబట్టే నీకు పోస్ట్ ఇచ్చా, నువ్వు సిన్సియర్గా చేస్తావని. అంతకుముందు నువ్వు ఎవరో నందులు సరిగ్గా ఇవ్వట్లేదు అని ఎప్పటి నుంచో నువ్వు ప్రెస్ మీట్లు మాట్లాడుతూ ఉన్నావు, నేను చూస్తూ ఉన్నాను, నీకు అప్పుడు చెప్పా నువ్వు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ఇది ఇది మనవాడు ఇది మన కాంపౌండ్ ఇది కాకుండా సిన్సియర్గా ఎలా చేస్తావో నువ్వు చెయ్యి అని బిగినింగ్గా నాకు చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే జగన్ గారు వచ్చిన తర్వాత స్టార్టింగ్లోనే 2 సంవత్సరాలు పైగా కరోనా ప్రాబ్లం వచ్చింది. అక్కడ ప్రజల ప్రాణాల కంటే ఈ నందులు కానీ మరొకటి కానీ మరొక కళారూపాలు కానీ అది సెకండరీ. దానికి 2 ఏళ్ళు దాన్ని కేటాయం జరిగింది. దాని తర్వాత ప్రజలకి ఈ ఇచ్చిన హామీలు అవి 2 ఏళ్ళు పైగా నాడు నేడు కానీ పిల్లలు కానీ చదువు కానీ ఆరోగ్యం కానీ ఇవన్నీ చేసిన తర్వాత 4 ఏళ్ళు దాటిపోతుంది. ఇప్పుడు లాస్ట్ ఈ 1 ఇయర్ లోపు మళ్ళీ ఇప్పుడు ఈ 3 కళారంగాలు ఇది డ్రామాలు కానీ నెక్స్ట్ టీవీ కానీ నెక్స్ట్ సినిమాలు కానీ ఈ 3 కలిపి దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది. అది 7-8 నెలలు అన్నీ చూసుకునేసరికి నేను మళ్ళీ సీఎం గారిని అడిగి అన్నా ఇన్ని నేను చేయలేను, ఎందుకంటే ఒక్కొక్కటి సిన్సియర్గా పెట్టాలి, ఒక్కొక్కదానికే 4 నెలలు పట్టేలా ఉంది. మళ్ళీ కొత్త ఇప్పుడు చెప్పామంటే కొత్తగా నాటకాలు రాయాలి, సోషల్ నాటకాలు రాయాలి, పద్య నాటకాలు రాసుకోవాలి, కొత్త నాటకాలు రాసుకోవాలి, ఇవి కాకుండా టీవీలు ఇవని చెప్పాలంటే 1 ఇయర్ అన్న అది అయ్యే పని కాదు. నేను ఒక్కటి చేసుకుంటా పద్య నాటకాలు అంటే స్టేజీ నాటకాలు కానీ సోషల్ నాటకాలు కానీ పద్య నాటకాలు కానీ అవి కొత్తగా రాయించుకొని వాటిని సిన్సియర్గా ఎవరికి ఇవ్వాలో ఎవరు క్వాలిఫైడో ఆ జెన్యున్గా అంతవరకు నేను నంది అవార్డులు ఇవ్వగలను. మిగతా 2 కూడా మరి ఎట్లా అని మీరు అనొచ్చు. ఏమైపోయిందంటే సినిమా రంగం ప్రపంచం మొత్తం ఉంది, దానికి నాశనం అయ్యేది ఏం లేదు. నాటక రంగం పక్కన పెడితే మళ్ళీ ఇంకోటి ఈ సినిమా ఈ మన వేరే కానీ అవన్నీ ఉంది అక్కడ, కానీ నాటకాలు మాత్రం టీవీ కూడా ఉందిగా, వరల్డ్ మొత్తం ఉంది టీవీలో టీవీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ. పద్య నాటకాలు వరల్డ్ మొత్తం లేవు, ఎక్కడో వేరే ఇంగ్లాండ్లో ఉన్నా అది నాటకాలు ఉన్నా అది మనంత కాదు ఇది. ఈ పద్య నాటకాలు లాంటివి ఇవి దీనికి ఊపిరి పోయటానికి ఇందులో కళాకారులు చాలా తగ్గిపోతూ ఉన్న పరిస్థితి ఉంది. ఆ పద్యం పాడాలంటే ఆ పద్యం నేర్చుకోవాలంటే ఓ పద్యం నేర్పించాలంటే చాలా నిలబడతాయి టైము.
అందుకని ముందు ఈ కళారూపాన్ని తొందరగా మనం బతికించుకోవాలన్నా ఊపిరి పోయాలన్నా ముందు తరాలకు తీసుకెళ్లాలన్నా ముందు ఇది నేను చేసుకుంటానన్నా ఇది అయిపోయి ఇది జెన్యున్గా పోస్తాన్ని చేశాడు అన్నప్పుడు ఆ రెండు ఇవ్వండి నెక్స్ట్ టర్మ్లో ఆ రెండు చేస్తాను ఆ తర్వాత క్యాలెండర్ ఇచ్చి మరి ఈ మూడు ఎలా చేయాలి ప్రతి సంవత్సరం అని అటు చేసుకుందామన్నా అని నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన నా రిక్వెస్ట్కి నన్ను ఒబే చేశారు. ఇది ఈ సంవత్సరానికి ఎలా చేయాలనుకున్నాను మీరేమన్నా అడగాలంటే అడగండి. పద్య నాటకాలు ఒకటే కదన్న, పద్య నాటకాలు, సోషల్ నాటకాలు, మళ్ళా ఈ నాటకాలు ఇవన్నీ ఇవి చేయడానికి అవి వాళ్ళు కొత్తగా మళ్ళీ రాయాలి కన్నా మళ్ళీ నాటకాలు అంటే సోషల్ నాటకాలు కొత్త మళ్ళీ ఏదో స్టేజ్ మీద ఆడి తీసుకొచ్చారనుకో ముందుగానే చెప్పేసుకుంటారు ఇతనికి వస్తలే ఇతనికి వస్తుందిలే అని. అలా కాకుండా ఇవన్నీ వాళ్ళకి చెప్పి చేయాలని ఒక పద్ధతి. లేదండి షార్ట్ టర్మ్లో మేము ఇవి ఇప్పుడు పద్యాలు రాయలేము ఈ వరకు పాతయే చేసుకుంటాము వేరే తిరిగేవి అవి వాళ్ళతో మాట్లాడుకొని అదా ఇదా చెప్పుకొని దీని మీద ప్రొసీడ్ అవుదామని. దీనికి మాత్రం ఎక్కడ ఏ నందేవాడు ఆ కాంపౌండ్ బాగుండా ఈ కాంపౌండ్ బాగుండా సరైన ఇంటికి పంపించేలాగా మాత్రం నేను చేయగలను. కాబట్టి లెట్ మీ ఆల్సో టెల్ యూ అబౌట్ ద మొడాలిటీస్. ఈ మొడాలిటీస్ ఏంటి అంటే ముందుగా రేపు దీనికి నోటిఫికేషన్ ఇస్తున్నాము, అదేవిధంగా మన ఆన్లైన్లో కూడా మన వెబ్సైట్ ఏపీఎఫ్డిసి వెబ్సైట్ ద్వారా ఇంట్రెస్టెడ్ నాటక సమాజాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లో